హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య మదర్ వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పర్ఫెక్ట్ చెన్నై సాంబార్ రెసిపీ. ఇది ఇడ్లీలో లేదా దోశ లేదా అన్నంలో కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఈ పర్ఫెక్ట్ టేస్టీ చెన్నై సాంబార్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్ కందిపప్పును తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని కొన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నాననివ్వండి. ఒక అరగంట తర్వాత మొత్తం ఈ కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసి కొంచెం పసుపు అలాగే 1 టీ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసి 5 విజిల్స్ వేయించండి. 5 to 6 విజిల్స్ వేస్తే పర్ఫెక్ట్గా కందిపప్పు కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దానిలో కొన్ని నీళ్లు పోసుకొని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 పాన్ని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూను ఇంగువ, 1/2 టీ స్పూను మెంతుపొడి లేకపోతే 1/2 టీ స్పూను మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో షల్లట్స్ అంటాం కదండి, చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి, అవి సాంబార్కి చాలా రుచిగా ఉంటాయి. అవి 5 లేక 6 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూను లేదా 1/2 టీ స్పూను అల్లం తరుగు. ఇది మంచి సాంబార్కి రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1 ముల్లంగి సన్నగా ఇలాగా రౌండ్గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని కూడా అదే విధంగా రౌండ్గా స్లైసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకోండి. 6 లేదా 8 ములక్కాడ ముక్కలు, 4 బెండకాయలు, అలాగే 1 చిన్న ముక్క అనపకాయ సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటికి సరిపడా పసుపుని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా ఈ కూరగాయలకు సరిపడా సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 5 to 10 మినిట్స్ తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు 1 చిన్న టమాటాని కూడా నిలువుగా స్లైసెస్ కింద పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు ఈ టమాటాలను కూడా మగ్గనివ్వండి. ఈ అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు, అలాగే ముందుగా చింతపండు గుజ్జుని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జుని కూడా యాడ్ చేసుకొని 1-2 గ్లాసుల దాకా వాటర్ని వేసి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి సాంబార్ మసాలా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. హోమ్మేడ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఎంటీఆర్ సాంబార్ మసాలా చాలా రుచిగా ఉంటుందండి. ఎంటీఆర్ సాంబార్ మసాలాని వేసినా పర్వాలేదు, లేదా హోమ్మేడ్ వేసుకున్నా పర్వాలేదు. 2 టేబుల్ స్పూన్లు సాంబార్ మసాలాని వేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని 1 చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూతని కొంచెం సైడ్కి పెట్టి 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా మరిగించుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది. మనకు చల్లారే కొద్దీ ఈ సాంబార్ ఇంకా చిక్కబడుతుంది, దాన్ని బట్టి మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, అలాగే దోశల్లోకి కూడా ఈ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.